దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ కీర్తన 6వ చరణము. యెహోవా నా పక్షమున ఉన్నాడు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. సైన్యములకు అధిపతియును మనందరికీ కాపరి అయిన యెహోవా దేవుడు నేడు మన పక్షమందు మనకు సహకారి అయి ఉండి యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉంటారు. ఇరుకునందుండి మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి విశాలమైన స్థలమందు ఆయన మనకు ఉత్తరమునిస్తారు. మనలను పిలిచిన దేవుడు మన పరిస్థితులన్నిటినీ బాగుగా ఎరిగినవాడు. ఆయన మనలను ఎన్నడును విడువడు, ఏ మాత్రమును ఎడబాయరు. ఇట్టి గొప్ప దేవుడు మన పక్షమున మనకు సహకారకుడై ఉండగా మొదటిగా మనకున్న ప్రతి లోటును తీర్చి మనకు ఎదురైన కొరతను సమృద్ధిగా మారుస్తారు. మనకున్న కొంచెమును విస్తారమగునట్లుగా ఆశీర్వదిస్తారు. రెండవదిగా ఆయన మన పక్షమందుండగా ఏ విరోధియు మనకు ఏ హానియు చేయచాలడు. మూడవదిగా మనము చేయునదంతయు సఫలమగుతుంది. మనము చేయు ప్రయత్నములన్నిటిలో మనకు విజయమును దయచేస్తారు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు నేడు మన పక్షమునందుండి ఈ ధన్యతలన్నిటినీ ఆయన మనకు దయచేయాలంటే మనము సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. ఆయన దృష్టి ఇష్టము చెప్పున నడుచుకోవాలి. మన పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించాలి. మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పక్షమున ఉండి మాకు ధన్యకరమైన జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.